ఎన్ వన్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు యానం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారి దగ్గర మనం ఉన్నాం. ఆయనతో ఈ యొక్క కొన్ని మాటలు ఎన్ఎన్ వన్ ఛానల్ నుంచి యానం యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన యొక్క ముఖ్య మాటలు ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీరు చెప్పండి, మీరు గతంలో రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తులు, మీరు చదువుకొని ఎంతో చక్కగా విద్యావంతులుగా ఉన్నారు. ఈ రోజున చూస్తే మీకు అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి సుదీర్ఘంగా 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి అతనితో మీరు ఏ రకంగా పోటీకి సిద్ధపడుతున్నారు? నాకు అనుభవం లేకపోవచ్చు అండి, కాకపోతే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయం చేసి పెద్దజాలు ఒకటవ నుండి ఇద్దరు ఉన్నారు. కానీ యానం ఏ మేరకు అభివృద్ధి చెందిందో, యానం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి, అనేక ఇబ్బందులు, ప్రతి కుటుంబంలో కూడా ప్రతి గడపకి కూడా సమస్య ఉంది. అనుభవం అంటారండి, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా నా వయసులో వచ్చింటుంది, ఆయన కూడా ఈ అనుభవం అనేది రాజకీయం ప్రజల నుంచి నేర్చుకుంటాం అండి, సమస్య నుంచి పుడుతుంది. ప్రతి ఒక్కరికి మేము ఏం చేయాలనే ద్వారా ఎదురెళ్తున్నాం. ప్రతి కుటుంబానికి ఇక్కడ ఏం చెందాలి, వాళ్ళు ఏం కోల్పోయారు అనే ద్వారంలోనే నేను ఇక్కడ వచ్చానండి. ప్రజల తరఫున వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా, ఏ కష్టం వచ్చినా ఉంటారన్న భరోసా ఇచ్చాను. నన్ను ఆ ప్రజలందరూ కూడా నమ్మి వాళ్ళ తరఫున నన్ను నిలబెట్టుకున్నారు. దానికి నేను ఏ విధంగా అయినా వాళ్ళకి ఆ భరోసా ఇచ్చి నేను ప్రజలకు అడగను. మీరు ఎవరిని రోల్ మోడల్గా తీసుకున్నారు రాజకీయాల్లో? ఎందుకంటే ఆయన రెండుసార్లు పోటీ చేశారు అండి. పోటీ చేసినా కూడా ఆ రోజు షణ్ముఖం అని సీఎం గారి మీద అభ్యర్థి మీద పోటీ చేశారు. అతి తక్కువ ఇదిలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైనా కూడా ఎప్పుడు కూడా నిస్సహాయంగా ఇది అవ్వకుండా ఆయన ప్రజల తరఫున ఉండి ప్రజలను గెలిపించాలన్న ద్వారంలో 2 సార్లు పోటీ చేసి కూడా ప్రజలకు అనేక రకాలుగా సహాయపడి అదే ద్వారంలో ముందుకు సాగారు. నేను ఆయన మా నాన్నగారి ఇన్స్పిరేషన్తోనే ప్రజలు ఆయన నమ్ముకున్నందుకు నేను నా ఆయన ప్రజల్ని నేను ఇంత ఇబ్బంది పెడుతున్న ఈరోజు రాజకీయ వాతావరణంలో ఇలాంటివి ఎవరు కూడా ఎదరకు రాకపోయినా సరే ప్రతిపక్షాలు కానీ అన్నీ కూడా ఏకమై యానం ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. ఆ ద్వారంలో యానం ప్రజలకి ఎవరు అండలేరని అనుకుని నేను ఆయన బిడ్డగా నేను యానం ప్రజలకు అండగా ఉండాలి, ఆయన కోరికను తీర్చాలి, తీర్చి ప్రతి ఒక్కరికి అందాల్సిన అన్నీ అందించేలా నేను ఎంత వచ్చానండి. సార్ ఇక్కడ చూస్తే రాజకీయంగా లేకపోతే మీకున్నటువంటి మీ ఫాదర్ బట్టి వచ్చినటువంటి ఆ యొక్క జనాల్లో ఉన్నటువంటి జనాకర్షణను బట్టి మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు? ప్రతి కుటుంబంలో కూడా సొంత బిడ్డగానే రిసీవ్ చేసుకుంటున్నారండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో కూడా చిన్న భయం అండి. ఏదో ఒక రకమైన ప్రెషర్ పెట్టి అన్నింటినీ కూడా లేకపోతే నాకు దండ వేసారేనో, షాల్ వేసారేనో, లేకపోతే ఇంకొకటో జరిమానాలు వెలేయడం, ఇంకా మా యానం ప్రజల్లో ఈ వాతావరణం ఉంది అంటే ఎక్కడ దేశం మొత్తం కూడా ఎక్కడ చూడడం ఇలాంటివి. ఇప్పటికీ స్టిల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట అండి, నా బిడ్డవమ్మ నువ్వు మీ నాన్నగారిని చూసాం, నిన్ను అలాగే చూస్తున్నావు, నువ్వు మాకు ప్రతిదీ 25 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడ్డాం, ఇలాంటి ఇబ్బంది మళ్ళీ ఎవరు కూడా పడకూడదు, నువ్వు మా తరఫున వచ్చాం కాబట్టి నిన్ను గెలిపించుకునే బాధ్యత మాకు ఉంది, ఖచ్చితంగా నువ్వు మాకు చేస్తావు కదా అనే భరోసా నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా నా ఏది వచ్చినా ఏమైనా కూడా వాళ్ళ తరఫున నేను నిలబడతానని ప్రతి ఒక్కరికే చెప్పానండి. ఇంకా ప్రతి కుటుంబం కూడా గెలిపినదే, నువ్వు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఎవరు ఎక్కడి నుంచో వచ్చారనేది మాకు అవసరం, మా సొంత బిడ్డకు నువ్వు, మా బల్లబల్లి గంగాధర తనయుడిగా నువ్వు మాకు ఇచ్చిన భరోసాకరం దాటిగా మేము నీకు చేయాల్సిన ప్రతిదీ మేము చేసి పెడతాను, మా దగ్గరకు రావాల్సిన అవసరం.